ఈ రాజకీయ జీవితంలో టీడీపీకి సంబంధించి ఎంతో మంది నాయకులు వెళ్ళిపోతూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. సో ప్రధానంగా తెలుగుదేశంలో చూస్తే అటు పరిటాల రవి కుటుంబం కానీ, దేవినేని కుటుంబం కానీ తెలుగుదేశంలో పెద్ద కుటుంబాలుగా చెప్పుకుంటూ వచ్చారు. సో పరిటాల రవి ఏదైతే ఉందో హత్యకు సంబంధించి మీకు పరిటాల రవి గారితో కూడా అత్యంత సన్నిహిత్యాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఆ పరిణామాల గురించి ఏమైనా కొంచెం చెప్పగలరు? నేను ఒక్కటి రాజమండ్రికి సంబంధించి 98% వెళ్ళలేదు సార్, పార్టీ నుంచి 98% వెళ్ళా. ఈరోజు కూడా వాళ్ళు ఉన్నారు పాప. రాజమండ్రి ఇప్పుడిప్పుడే గలీజ్ అవుతుంది కానీ అంతకుముందు 98% వెళ్ళా పాప. వాళ్ళు సామాన్య కార్యకర్తలు అలాగా ఉంటూ వచ్చారు, నాయకులు కూడా పెద్దగా వెళ్ళాల. ఒక 3-4% ఇంత స్టేట్లో పోల్చుకుంటే 94-96% దాకా ఇంటాక్ట్గా ఉందంటే ఒకసారి అర్థం చేసుకోండి. కొంతమందికి ఉంటుంది ఆయన తప్పుకుంటే, నాకు ఓపిక ఉండి నేను సేవ చేస్తున్నప్పుడు ఆయన తప్పుకుంటేనే కానీ సేవ చేసినట్టు కాదంటే నేనేం చేయలేను. నేనే వారసత్వాన్ని పెట్టలేదు, నేను నా కుటుంబం ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు. నా తమ్ముళ్ళు కానీ మా తమ్ముళ్ళు ఎలక్షన్ అప్పుడు పనిచేస్తారు, పోతాడు. ఒక ఆయన ఎప్పుడు కూడా ఏ కనీసం ఒక దేవస్థానం మెంబర్ కూడా వేయలేదు నా కుటుంబ సభ్యుని. నా కుటుంబ సభ్యులకు నేను ఎలాంటి ప్రమోషన్లు కానీ ఉద్యోగాలు కానీ ఏమీ నేను తీసుకోలే, ఎప్పుడు చేయలే. ఎప్పుడు చంద్రబాబు గారిని అడగలా, ఆయన అడగలే. నాకేం పార్టీ నుంచి ఎప్పుడు సహాయం అందలా, నేనేం సాయం పొందలా. కుటుంబ సభ్యులు ఎప్పుడు ఎదురు తిరగలేదా మాకు కావాల్సిన చేయనప్పుడు? మీరు ఎందుకు ఎమ్మెల్యే? దెబ్బతిన్నాం, ఆర్థికంగా దెబ్బతిన్నాం. ఇవాళ ఉన్నదంతా నీట్గా ఉన్నాం. ఒకప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండంగా 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రోజు నుంచి ఇవాళ సంవత్సరానికి 25-30 లక్షల ఆదాయంతో సరిపెట్టుకునే పరిస్థితులకు వచ్చామంటే అర్థం చేసుకోవచ్చు కదా. దానికి ఐ డోంట్ బాదర్ ఫర్ దట్. ఏమైందంటే ఇక్కడ ఉంది స్టేట్లో ఏం జరుగుతుంది, నేను అదే అడుగుతాను. ఎందుకు పోతున్నారు? పదవులు అనిపించిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు, జిల్లా రాజ్యసభ చేసిన వాళ్ళు, లేక జిల్లా పరిషత్తులు చేసిన వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్లు చేసిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు ఎందుకు పోతా ఉన్నారు? దాదాపు 50% ఎందుకు వెళ్ళిపోయారు పార్టీ నుంచి? 50 కూడా కాదు, ఇంకా ఎక్కువ వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కువ 50% నేను అంటున్నా కానీ ఇప్పుడు ఉందల్లా ఓల్డ్ జనరేషన్లో 30% ఉన్నారు. కార్యకర్తలు ఉన్నారు, లీడర్లు 30% దిగిపోయారు కానీ కార్యకర్తలు మాత్రం 60-70% ఉన్నారు. కార్యకర్తలు 60-70% దాకా ఉన్నారు. సామాజిక ఈక్వేషన్ పెద్దపేట వేసిన తెలుగుదేశం రామారావు గారు కానీ తర్వాత చంద్రబాబు గారు కూడా ఏంటంటే సామాజిక ఎక్కువ చూస్తారు, ఓవర్గా చూస్తారు కంపారిటివ్లీ. సమర్థత కంటే ఈ క్యాస్ట్ ఈక్వేషన్ అవన్నీ సర్దుబాటు కోసం ఎక్కువ చూస్తారు. దానివల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది వేరే విషయం. కానీ లబ్ధి పొందిన వాళ్ళు, అవకాశాలు పుంజుకున్న వాళ్ళు పోతున్నారు. నిన్న కూడా అదే కదా, నేను రిఫర్ అయ్యాను నా పదవి గురించి కాదు. ఈ పార్టీ ఆయారాములు గయారాములు పెరుగుతున్నారు, బ్యాలెన్స్ కావటంలా ఇవి వస్తారు పోతారు. ఇది ఎందుకు ఈ సంస్కృతి? ఇది మంచిది కాదు. మన పార్టీలో కింద నుంచి పైకి ప్రమోట్ చేయండి అనేది చెప్పారు. సరే కష్టం వేసింది, నాతో మాట్లాడటం కూడా మానేశారు. 2-3 సంవత్సరాలు నాతో మాట్లాడాల. నాకు పెద్దగా డెవలప్మెంట్ కూడా పెద్దగా నిధులు కూడా వచ్చింది లేదు. నా తిప్పలు నేను పడ్డా, ఏదో గవర్నమెంట్ వచ్చే స్కీములు పెట్టి అభివృద్ధి చేసాం, ఒక మంచి పని చేసాం, బాగా చేశారన్న ఫీలింగ్ ఉంది కాబట్టి మళ్ళీ పోటీ చేశాను అక్కడ. సో మరి పరిటాల రవి గారి హత్య కేసు సంబంధించి అసలు ముద్దుసీన్ అనే అతనే ముద్దాయి కాదని చెప్పి మీరు ఏదో చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడినట్టు. అసలు ముద్దాయి ప్రస్తుత ముఖ్యమంత్రి. కుట్ర చేయించింది అజీజ్ రెడ్డి ద్వారా, వేపన్స్ తెప్పించింది అజీజ్ రెడ్డి ద్వారా. అజీజ్ రెడ్డి ఎవరు? చంపించారు కదా ఆడొక ముద్దాయి, కడుగట్టిన ముద్దాయి. దుబాయ్లో దావూద్ ఇబ్రహీం మీద దాడి చేసి తప్పించుకొని వచ్చిన వాళ్ళు లండన్ నుంచి వచ్చి చంచల్ కూడా ఇక్కడ పట్టుకున్నారు బాంబేలో. చంచల్ కూడా జైల్లో ఉంటే ఆయన ద్వారా వీళ్ళంతా కూడా మంగళకృష్ణ వీళ్ళంతా కలిపి బేరసారాడి 50 లక్షలకు బేరాలాడి ఒక 25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అతని ద్వారా వేపన్స్ అని తెప్పించి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తెప్పించి, బాంబే షూటర్స్ మొద్దు సీను కాదు వీళ్ళంతా డ్రామా. బాంబే షూటర్స్ని పిలిపించి కల్పించారు. అసలు విషయం అది. ఆ రోజున అధికారంలో ఉన్నారు కనుక ఇవన్నీ తప్పించుకుపోతా ఉన్నారు. ఆ రోజు చాలామంది. ఆ తర్వాత అజీజ్ రెడ్డిని సాక్షి పేపర్ 2008లో సాక్షి పేపర్ ఇనాగ్రేషన్ గురువారం రోజు ఐ థింక్ ఆ ఓపెనింగ్ రోజుకి ముందు రోజు వెళ్ళి అతను డబ్బులు అడిగాడు. మాకున్న ఇన్ఫర్మేషన్ అజీజ్ రెడ్డి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంకా నాకు డబ్బు కావాలి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని అంటే, ఈయన నా పేపర్ ఉంది నా దగ్గర డబ్బు లేదని అంటే, అతను నా దగ్గర చాలా ఉన్నాయి రాష్ట్రాలన్నీ బయట పెడతాను అని ఏదో బెదిరించినట్టున్నాడు. మరుసటి రోజున ముఖ్యమంత్రి గారు కదా తండ్రి గారు పట్టపగలు మానవ చెన్నారెడ్డి అభివృద్ధి కేంద్రం ఉంది కదా జూబ్లీ హిల్స్లో, అక్కడ కాల్పించారు. పట్టపగలు కాల్పించారు ఆయన్ని ఇదే ఈ డబ్బు గురించి. ఆ తర్వాత వర్షనే పోయారు కదా ఒకదానికి ఒకదానికి లింక్ మార్డర్లు ముద్దుసీన్ దగ్గర నుంచి రైల్లో అడ్వకేట్ దగ్గర నుంచి ఒక డాక్టర్ దగ్గర నుంచి మరి ఈ కేసు ముద్దుసీన్ అనే వ్యక్తిని ఎందుకు ఇరికించినట్టు అసలు పేరంతే పేరున్నారు అంతే వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఓకే రేఖమయ్య వీళ్ళందరూ ఉన్నారు పటోల గోవర్ధన్ రెడ్డి ఇదంతా ఒక గ్యాంగ్ నక్సలైట్ల రింగ్ లీడర్ లాగానే ఒకంత గ్యాంగ్ వీళ్ళంతా కూడా ప్రాంతం పోయారు కదా అసలు ముద్ద ఈయన కుట్రంతా ఆయన చేసాడు తండ్రి ముఖ్యమంత్రి కనుక విచారణలో కూడా ఇంట్లో విచారణ చేస్తారా ఇప్పుడు నా కొడుకు దొంగ అయితే నా ఇంట్లో విచారణ చేస్తారా ఎక్కడో పోలీస్ స్టేషన్లోనే ఎక్కడో విచారణ చేస్తారు ఇదన్నీ ఎందుకంటే రవిని హత్య చేయించాలనుకున్నారు పోలీసు బందోబస్తు తగ్గించారు ఆ రోజున కావాలనే చేశారు రవే కదా రవి తర్వాత మధ్యల చెరువు సూరి వాళ్ళందరూ పోయారు కదా అంతర్గతం అవన్నీ